वेलकम टू गणपति इंस्टिट्यूट काकीनाडा यूट्यूब चैनल इप्पटिवरकु यूट्यूब चैनल सब्सक्राइब चेसुकुन्नट्लयिते वेंटने सब्सक्राइब चेसुकोंडी। वीडियो क्लास लो भागंगा नवंबर 1 2021 योक्क डैली करंट अफेयर्स समाचारान्नि मीकु अन्नी पोटी परीक्षलकु उपयोगपड़े विधंगा सो ई वीडियोनि मीरु वाच चेसिनट्लयिते मीकु अनंतमैनटुवंटि समाचारं अनेदि मरेक्कडा कूडा लभिंचकुंडा मीकु ई वीडियोलो सो प्रति अंशान्नि कूडा मीकु कोलंकुशंगा विवरिस्तू चेप्पडं अनेदि जरुगुतुंदि। तप्पनिसरिगा ई यूट्यूब चानल्नि मीरु सब्स्क्राइब चेसुकोंडि। सो दींतो पाटु मनकि सो गणपति इंस्टिट्यूट अने सर के तेलिवेनी विद्यार्थी ओक गोप्प एंपिक गणपति इंस्टिट्यूट। सो ऑनलाइन क्लासेस रियल ऑनलाइन टेस्ट सीरीज लेवल 2 टेस्ट प्रोग्राम स्टडी मटेरियल मॉडल एग्जाम्स कोरकु डाउनलोड द ऐप गणपति इंस्टिट्यूट फ्रम गूगल प्ले स्टोर एंड गेट फ्री बेनिफिट्स वर्थ रूपीस ऑफ 10,000। सो मीकु ई ऐप डाउनलोड चेसुकोवडं वल्ल से फॉर एग्जांपल ई रोजु मीरु ऐप गनुक डाउनलोड चेसुकुन्नट्लयिते एसएससी जीडी कांस्टेबल्स सब इंस्पेक्टर की कांस्टेबल्स को उपयोगपड़े विधंगा मीकु अर्थमेटिक एंड प्यूर मैथ्स मीकु 160 पेजील पीडीएफ नी उचित पीडीएफ नी दानिलो पेट्टडं जरिगिंदि। ई याप नी डाउनलोड चेसुकोंडि। प्रस्तुतम अयिते आ पीडीएफ नी मीरु सो आ पीडीएफ नी डाउनलोड चेसुकोनि एक्कड पड़िते अक्कड मीरु दान्नि प्राक्टिस चेसुकोवडानिकि अनुगा मीकु उंटुंदि। सो यू प्लीज डाउनलोड द ऐप गणपति इंस्टिट्यूट फर् आन्लैन क्लासेस अट द सेम टाइम टेस्ट प्रोग्राम डेली टेस्ट संबंधी लेवल 2 टेस्ट संबंधी मी चाला वर्क फ्री कंटेंट दीनिलो मीकु लभिस्तुंदी। सो ई विषयानि मीरु गमनिंचाली। అలాగే గణపతి ఇన్స్టిట్యూట్లో ఈ ఎస్ఐ కానిస్టేబుల్స్ బ్యాచ్ అనేది మీకు ఐ మీన్ 15 నవంబర్ 15వ తారీఖున లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది। సో కాబట్టి ఇంటెన్సివ్ బ్యాచ్కి 100 మంది మాత్రమే మీకు అనుమతించబడడం జరుగుతుంది। సో ఫీ వివరాలు ఇక్కడ 20,000 రూపాయలు మేము నిర్దేశించడం జరిగింది। సో ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉచితంగా ఇవ్వబడడం జరుగుతుంది। ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా మీకు ఉచితంగా ఇవ్వబడుతుంది। सो अदे विधंगा मनकि एसएससी जीडी कानिस्टेबल संबंधी गणपति इंस्टिट्यूट 20 मोडल एग्जाम्स अनेवि कंडक्ट चेयडं जरुगुतोंदि। एवरैते एसएससी जीडी कानिस्टेबल प्रिपेर अवुतुन्नारो जस्ट ई 20 मोडल एग्जाम्स नि मीरु ओक 20 सार्लु चेसुकोनि लेदा 40 सार्लु लेदा 60 सार्लु ई 20 पेपर्स नि चेसुकोनि एग्जाम कि वेल्ते मीकु जॉब खच्चितंगा वस्तुंदि। నెక్స్ట్ అదేవిధంగా గణపతి ఇన్స్టిట్యూట్లో ఈ గ్రూప్ 4 అదేవిధంగా గ్రూప్ 2 క్లాసెస్ కూడా జరుగుతూ ఉన్నాయి। సో నౌ లెట్ అస్ డిస్కస్ 1 by 1 కరెంట్ అఫేర్స్ ఆఫ్ నవంబర్ 1st 2021। అయితే ఇక్కడ మనకి ఈ ఫస్ట్ కాన్సెప్ట్ G20। ఈ G20 అనేది ఈ రోమ్ నగరంలో ఇటలీ రాజధాని రోమ్ నగరంలో 2021 ఈ సంవత్సరంలో మనకి 2 రోజుల పాటు అంటే ఆదివారానికి నిన్నటి ఆదివారానికి ఈ సదస్సు అనేది ముగియడం గమనించాలి। అయితే ఈ G20 దేశాల యొక్క అధినేతలు ఎవరైతే ఉన్నారో సో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది। ఇప్పటికే మనకి ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం పెరిగిపోతా ఉంది। ఈ కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఈ హరిత గృహ వాయువులు ఈ ప్రధానమైనటువంటి హరిత గృహ వాయువుల యొక్క సో ఉద్గారాలని ఎమిషన్స్ని తగ్గించడం కోసం వీరు సో కార్బన్ న్యూట్రాలిటీ లేకపోతే నెట్ జీరో లెవెల్ కార్బన తటస్థత తీసుకురావాలనే ఉద్దేశంతో సో వీరు కీలక నిర్ణయం తీసుకోవడాన్ని గమనించాలి। అయితే ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ G20 2021 రోమ్గా గుర్తుపెట్టుకోవచ్చు। ఈ సదస్సు ముగిసింది। అయితే ఈ G20 అధినేతలు ఎవరైతే ఉన్నారో సో దాదాపుగా ఒక ఐ మీన్ ఈ G20 దేశాల యొక్క అధినేతలు అందరూ కూడా ఈ సదస్సులో పార్టిసిపేట్ చేసి ప్రధానంగా వీరు తీసుకున్నటువంటి నిర్ణయం అనేది ఒక హరిత ఆర్థిక వ్యవస్థను రూపొందించుకోవాలి, అదేవిధంగా హరిత గృహ వాయువుల యొక్క ఎమిషన్స్ని బాగా తగ్గించుకోవాలి, ఈ రకమైనటువంటి నిర్ణయాలని తీసుకోవడం జరిగింది। దేన్ని బేస్ చేసుకుని అడిగితే మనకి ఈ UNFCCC COP26 ఈ సదస్సు ఆల్రెడీ ప్రస్తుతం అనేది జరుగుతూ ఉంది 2021 గ్లాస్గో। ఈ గ్లాస్గోలో ఈ ఆదివారం నాడు ఈ ఐ మీన్ COP26 సదస్సు స్టార్ట్ అవ్వడం జరిగింది। నవంబర్ 12వ తారీఖు వరకు ఈ సదస్సు అనేది జరుగుతుంది। అయితే ఈ COP26కి ఈసారి అధ్యక్షత వహిస్తూ ఉన్నది బ్రిటన్ మంత్రి అయినటువంటి అలోక్ శర్మగా మనం గుర్తుపెట్టుకోవాలి। యునైటెడ్ నేషన్స్ ఆన్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని పిలుస్తాం యుఎన్ఎఫ్సిసి యునైటెడ్
UNFCCC అంటే ఇక్కడ మనకి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్గా మనం పిలుస్తాం. ఈ COP26 సదస్సు ఎక్కడ జరిగిందంటే, జరుగుతూ ఉందంటే 2021 గ్లాస్గోగా మనం చెప్పుకోవచ్చు. నవంబర్ 12 వరకు జరుగుతూ ఉంది. దీనికి అధ్యక్షుడు బ్రిటన్ మంత్రి అయినటువంటి అలోక్ శర్మగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే పారిశ్రామికీకరణ జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనకి ఈ ప్రపంచం యొక్క ఈ భూగోళం యొక్క ఈ భూతాపం లేకపోతే గ్లోబల్ వార్మింగ్లో భాగంగా ఈ CO2 ఎమిషన్ కారణంగా మనకి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ అయితే మనకి 1.1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెరగడాన్ని గమనించాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 1.5 డిగ్రీస్ ఉష్ణోగ్రతలు పెరగకుండా ఈ ఈ గ్లాస్కోలో పార్టిసిపేట్ చేసినటువంటి 200 దేశాల యొక్క అధినేతలు లేదా ఆ దేశాలకు సంబంధించిన వ్యక్తులు తీర్మానాన్ని చేయడాన్ని గమనించాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 2016 అత్యంత ఉష్ణ సంవత్సరం. సో అత్యంత ఉష్ణ సంవత్సరం 2016 ఇప్పటికే చైనా ఎక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తున్నటువంటి దేశంగా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ నగరం చైనాలో ఉంది. ఈ హోటల్ నగరం ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్య నగరంగా ఆల్రెడీ ప్రసిద్ధికెక్కింది. మన ఇండియాలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి గజియాబాద్ 2వ స్థానంలో ఉండటం కూడా ప్రపంచవ్యాప్తంగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం. ఇండియాలో అత్యంత వాయు కాలుష్య నగరంగా గజియాబాద్ ఇప్పటికీ ఉంది, ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. చైనా అయితే మనకి హోటల్ నగరంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ యుఎన్ఎఫ్సిసి ఈ COP26 సదస్సుకు సంబంధించినంత వరకు ఇక్కడే కొన్ని ఇనిషియేటివ్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ జీజీఐ గ్రీన్ గ్రిడ్స్ ఇనిషియేటివ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రీన్ గ్రిడ్స్ ఇనిషియేటివ్. సో ఈ గ్రీన్ గ్రిడ్ ఇనిషియేటివ్ ముఖ్యంగా భారత్ మరియు బ్రిటన్ ఈ 2 దేశాల సంయుక్తంగా దీన్ని ప్రారంభించడానికి గమనించాలి. ముఖ్యంగా సౌర విద్యుత్ బదిలీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సంస్థ జీజీఐ గ్రీన్ గ్రిడ్స్ ఇనిషియేటివ్ అని పిలుస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ISA ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ గురుగ్రామ్లో ఉంది. సో హర్యానాలో ఈ గుర్గావ్ లేదా గురుగ్రామ్లో ఉన్నటువంటి ISA ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క డైరెక్టర్ జనరల్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి అజయ్ మాథూర్. ఈ అజయ్ మాథూర్ కూడా ముఖ్యంగా ఈ సౌర విద్యుత్ బదిలీకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఎనీహో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ జీజీఐ అంటే గ్రీన్ గ్రిడ్ ఇనిషియేటివ్గా గుర్తుపెట్టుకోవాలి. భారత్ మరియు బ్రిటన్ సంయుక్తంగా దీన్ని స్టార్ట్ చేయడానికి గమనించాలి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క ప్రధాన కార్యాలయము గుర్గావ్ లేకపోతే గురుగ్రామ్గా మనం చెప్పుకోవచ్చు. దీని యొక్క డైరెక్టర్ జనరల్ ప్రస్తుతము అజయ్ మాథూర్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ G20 సదస్సుకి చైనా యొక్క అధ్యక్షుడు జీ జిన్పింగ్ హాజరు కాలేదు. అలాగే రష్యా యొక్క అధ్యక్షుడు వీపీ అంటే ఇక్కడ వ్లాదిమిర్ పుతిన్, ఆయన కూడా హాజరు కాలేదు. కానీ బ్రిటన్ యొక్క యువరాజు చార్లెస్ ప్రిన్స్ హాజరవ్వటం, ఆయన కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు భవిష్యత్తులో యువత అంతా కూడా కాలుష్యం బారిన పడే అవకాశం ఉందని చెప్పేసి కాబట్టి ఈ యొక్క స్వరాన్ని పెంచాలి. వాయు కాలుష్యాన్ని తగ్గించాలి, మొత్తం కాలుష్యాన్ని తగ్గించాలి, లేకపోతే భూగోళం యొక్క టెంపరేచర్స్ని కూడా తగ్గించాలని కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలను కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ G20 సదస్సులో భాగంగానే ప్రధానమంత్రి జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్తో సమావేశం అవడం జరిగింది. అలాగే స్పెయిన్ ప్రధానితో కూడా ఈ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనడాన్ని గమనించాలి. స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెస్గా మనం చెప్తాం. అయితే భారతదేశం స్పెయిన్ దేశంతో దాదాపుగా కొన్ని C-295 విమానాలు కొనుగోలుకు సంబంధించి ఒక ఒప్పందాన్ని కూడా చేసుకోవడం జరిగింది. C-295 విమానాలు అనేవి స్పెయిన్ దేశానికి సంబంధించినవిగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ వాతావరణ మార్పులకు సంబంధించినంత వరకు ఒక బాలిక ప్రపంచవ్యాప్తంగా కూడా పోరాడుతూ ఉంది. ఆమె గ్రెటా థెన్బర్గ్ ఏ దేశం అనేసరికి స్వీడన్కు చెందినటువంటి అమ్మాయి గ్రెటా థెన్బర్గ్, స్పెయిన్ కాదు స్వీడన్గా గుర్తుపెట్టుకోవాలి. అదే ఇండియన్ గ్రెటా థెన్బర్గ్ అంటే లిసిప్రియా కాంగోజమ్ అని పిలుస్తాం, మణిపూర్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు మణిపూర్. సో ఇది మనకి G20 2021 రోమ్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే UNFCC COP26 అనేది
అనేది మనకి గ్లాస్గోగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మనకి నెక్స్ట్ జరగబోయే G20 సదస్సులు కనుక చూసుకున్నట్లయితే 2022లో ఇండోనేషియా, 2023లో ఇండియా వెరీ వెరీ ఇంపార్టెంట్, నెక్స్ట్ 2024 బ్రెజిల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దిస్ ఇస్ అబౌట్ G20 యాజ్ వెల్ యాజ్ COP26 సమిట్. నెక్స్ట్ మోడీ ప్రయాణిస్తున్నటువంటి VVIP వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ మోడీ, నరేంద్ర మోడీ. విమానం బోయింగ్ 777-300ER K7086. సో కొన్ని సందర్భాల్లో అడగచ్చు, నరేంద్ర మోడీ ప్రయాణిస్తున్నటువంటి విమానం కరోనా తగ్గింది కదా, ఇంకా కరోనా తగ్గితే దాదాపుగా 203 దేశాలు, సో మొత్తం అన్నీ కూడా ఈయన చుట్టేయడానికి ఆస్కారం అనేది ఉంది. సో కాబట్టి కరోనా తగ్గింది ఆటోమేటిక్గా మళ్ళీ అమెరికా, లేకపోతే టర్కీ, లేకపోతే స్పెయిన్, లేకపోతే ఫ్రాన్స్, లేకపోతే ఆయా దేశాలన్నీ కూడా తిరిగి రావటం. ఈయన నాకు తెలిసినంతవరకు ప్రపంచంలో ఏ నాయకుడు కూడా ఈయన దేశాలని సందర్శించి ఉండకపోవచ్చు కాదు, సో ఉండదు కూడా నరేంద్ర మోడీ. అయితే ఈ బోయింగ్ కంపెనీ అనేది అమెరికాకు సంబంధించినటువంటి విమాన తయారీ కంపెనీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎయిర్ బస్ అనేది ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి కంపెనీ, స్పెయిన్ కాదు ఫ్రాన్స్ దేశంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే రఫేల్ కూడా విండ్ ఆఫ్ గస్ట్, గాలి దుమారంగా పిలుస్తాం ఫ్రెంచ్ భాషా పదంలో, రఫేల్ యుద్ధ విమానాలు ఇవి కూడా ఫ్రాన్స్ దేశానికి సంబంధించినవే. నెక్స్ట్ అంటార్కిటికాలోని హిమనీ నదానికి గ్లాస్గో గ్లేషియర్ నామకరణం చేశారు. ఎస్, ఈ గ్లాస్గో ఎందుకంటే ఆల్రెడీ గ్లాస్గోలో మనకి UNFCCC COP26 సదస్సు ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ అంటార్కిటికాలోని ఒక హిమనీ నదానికి గ్లాస్గో గ్లేషియర్ దాదాపుగా 100 కిలోమీటర్ల పొడవు ఉంది, సో కరిగిపోతూ ఉందనే ఉద్దేశంతో దీనికి గ్లాస్గో గ్లేషియర్ అనే నామకరణం చేయడం జరిగింది. సో భూతాపం పెరిగినప్పుడు, గ్లోబల్ వార్మింగ్ పెరిగినప్పుడు, సో ఈ CO2 ఈ పరారణ కిరణాలు ఆటోమేటిక్గా CO2ని గ్రహించుకుని మొత్తం భూవాతావరణం అంతా వేడెక్కి, సో ఈ వేడంతా కూడా మనకి ధ్రువాల వద్దకు వెళ్ళినప్పుడు ధ్రువాల వద్ద ఉన్నటువంటి మంచు అంతా కరిగి పల్ల ప్రాంతాలకి బీభత్సంగా మనకి సునామీలు కానీ, వర్షాలు కానీ, సో తుఫాన్లు కానీ, రకరకాలైనటువంటి ఫ్లడ్స్ ఇవన్నీ కూడా రావడం అనేది మనకి తెలిసిందే. అది గ్లోబల్ వార్మింగ్కి ప్రధానంగా కారణం ఏంటంటే గ్రీన్ హౌస్ వాయువులు, వాటి యొక్క ఉద్గారాలు తగ్గించాలి. చైనా ఇప్పటికే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నటువంటి ఒక దేశంగా చైనా అవతరించింది. అత్యంత కాలుష్య కారక దేశంగా కూడా చైనా అవతరించడాన్ని గమనించాలి. అందువల్లనేమో బహుశా G20 సదస్సుకి బొడంకాయ మొహమాడు, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ గారు హాజరు కాకపోవటం మనం గమనించాలి. అలాగే వ్లాదిమిర్ పుతిన్, వాడు కూడా ఒక VP మీన్స్ వ్లాదిమిర్ పుతిన్. సో అందువల్ల ఈ ప్రపంచం అంతా నాశనం అవుతుందంటే రెండు కారణాలు, ఒకటి చైనా, రెండోదేమో రష్యా. ఇంకా అమెరికా వాడు కాస్త కోసం పర్యావరణం మీద స్పృహ కలిగిన వాడే. ఏమైనప్పటికీ కూడా మనకి ఈ పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం, సో ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నాడు, అది కూడా సో కాస్త వివాదాస్పదం అవడం కూడా మనకి తెలిసిందే. అయితే ప్రపంచంలో లాంగెస్ట్ గ్లేషియర్ ఏదని అడిగితే లాంబర్ట్ ఫిషర్, ఇది కూడా అంటార్కిటికాలో ఉంది, 400 కిలోమీటర్లు లాంగెస్ట్ గ్లేషియర్ in the world, that is the Lambert Fissure which is in Antarctica, whereas in India longest glacier is Siachen which is about 76 kilometers. సియాచిన్ ఎత్తైనటువంటి యుద్ధ క్షేత్రము మనకి తెలిసిందే. అయితే సియాచిన్ అంటే మీనింగ్ ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. అదేవిధంగా గ్లేషియర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని లడాక్కు చెందినటువంటి ఏ వ్యక్తిని పిలుస్తారో మీరు తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం అంటే అది నవంబర్ 1 చెప్పాలా, అక్టోబర్ 1 చెప్పాలా, జూన్ 2 చెప్పాలా, నాకే కొద్ది కన్ఫ్యూషన్లో ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్కి రాజధాని విశాఖపట్నం చెప్పాలా, లేకపోతే కర్నూలు చెప్పాలా, లేకపోతే అమరావతి చెప్పాలా, నాకే కన్ఫ్యూషన్గా ఉంది. ఎనీహో మనకి సో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని, జ్యుడిషియల్ క్యాపిటల్ అని, అదేవిధంగా మనకి ఫైనాన్షియల్ క్యాపిటల్, ఇలా రకరకాలుగా తీసుకురావడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం అంటే నవంబర్ 1గా గుర్తుపెట్టుకోవాలి. సో 1956 చాలామంది పొట్టి శ్రీరాములని ఇక్కడ తలుచుకుంటూ ఉన్నారు. ఇక్కడ తలుచుకోకూడదు పొట్టి శ్రీరాములని, అక్టోబర్ 1, 1953 అక్కడ ఆంధ్ర రాష్ట్ర అవతరణ, ఇది ఆంధ్రప్రదేశ్ అవతరణ. ఇక నవ్యాంధ్రప్రదేశ్ దీని యొక్క అవతరణ జూన్ 2 తారీఖున. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చూడండి, నంబర్ 1 అని వేసాం, నవంబర్ 1
మరి ఆంధ్రప్రదేశ్ ఆ రోజుల్లో నెంబర్ వన్గానే ఉండేది, కానీ ఇప్పుడు ఏ స్థానంలో ఉందో ఎక్కడ ఉందో ఏం జరుగుతుందో కూడా మనకైతే అర్థం కావడం లేదు. సో ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఏదో ఒక రకంగా క్రిటిసిజం చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా భవిష్యత్తు అనేది ఉంది. 974 కిలోమీటర్ల పొడవైన తీరరేఖ ఉంది కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి. కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ అనేది భవిష్యత్తులో ఒక సింగపూర్, లేకపోతే భవిష్యత్తులో ఒక గొప్ప తీరరేఖ కలిగి ఉంది కాబట్టి, సో ఒక థాయిలాండ్ మాదిరిగా కానీ లేకపోతే ఏదో రకంగా ఎదగడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడు 974 కిలోమీటర్ల పొడవుగా 8 లేన్ల రోడ్డు కనుక వేసినట్లయితే, 8 లేన్ల రోడ్డు ఇచ్చాపురం నుంచి తడ వరకు 8 లేన్ల రోడ్డు కనుక వేసినట్లయితే ప్రపంచంలోనే గొప్ప రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అనేది అవతరిస్తుంది. ఇది ఈ విషయాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదు. అదేవిధంగా జూన్ 2 నవ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, అదేవిధంగా ఆగస్ట్ 29 తెలుగు భాష దినోత్సవం, నెక్స్ట్ జూలై 8 మనకు తెలిసిందే వైఎస్ఆర్ యొక్క ఏపీ రైతు దినోత్సవం, వైఎస్ఆర్ జన్మదినం. సో వైఎస్ రాజశేఖర రెడ్డి, ఏడుగురి సందింటి రాజశేఖర రెడ్డి యొక్క జన్మదినం. సో కాబట్టి ఆయన యొక్క వర్ధంతండి సెప్టెంబర్ 2 ప్రపంచ కొబ్బరికాయల దినోత్సవం. కానీ ఇక్కడ జూలై 8 మనకి ఆంధ్రప్రదేశ్ రైతు దినోత్సవంగా మనం జరుపుకుంటాం. ఏమైనప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఒకప్పటి ఆంధ్రప్రదేశ్, ఈ ఆంధ్రప్రదేశ్కి రకరకాల పేర్లు ఉన్నాయి. దక్షిణ భారతదేశ రత్న గర్భ అంటాం, ఇండియన్ హవానా అంటాం, కోహినూర్ ఆఫ్ ఇండియా అంటాం, ఎగ్బోల్ ఆఫ్ ఏషియా అని పిలుస్తాం. ఇప్పుడు రీసెంట్గా కూడా మనకి ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా కూడా పేరును సంపాదించింది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది, పొగాకు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది, ఇండియన్ హవానా అని పిలుస్తూ ఉన్నాం. సో ఈ రకంగా మనకి ఆంధ్రప్రదేశ్ చాలా వాటిలో ప్రథమ స్థానంలో ఉండటం కూడా మనం చూసాం. ఈవెన్ మనకి ముగ్గురాయి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి స్థానంలో ఉండటాన్ని గమనించాలి. వెరైటీస్ అని పిలుస్తాం. నౌకాదళంలోకి P-15B తొలి నౌక, ఇది మజ్గావ్ డాక్. ఈ మజ్గావ్ డాక్కి సంబంధించి, ఈ మజ్గావ్ డాక్ ఏదైతే ఉందో ఆ మజ్గావ్ డాక్ అనేటువంటి షిప్ తయారీ సంస్థ ఈ నౌకని తయారు చేయడం జరిగింది. సో P-15B అంటే ఇది ఒక నౌకగా, షిప్గా గుర్తుపెట్టుకోండి. అలాగే డిసెంబర్ 4 ఏంటని అడిగితే నావీ దినోత్సవం. కోచి ఇండియన్ నేవల్ అకాడమీ ఎజిమాలా అనే ప్రాంతం వద్ద ఉంది కోచి, లేకపోతే కొచ్చిన్. అదేవిధంగా మనకి కరంబీర్ సింగ్, ప్రస్తుత ఇండియన్ నేవీ చీఫ్ కరంబీర్ సింగ్. ఓల్డ్ వ్యాగన్ డే, అయితే ఇది ఓల్డ్ వెజిటేరియన్ డే కూడా ఉంది అక్టోబర్ 1. వ్యాగన్ అంటే ఇంకా శాకాహారం తినే వ్యక్తులని, ఆ వెజిటబుల్ డైట్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు వ్యాగన్స్ అని పిలుస్తాం. అయితే శాకాహార దినోత్సవం, శాకాహారం యొక్క ఇంపార్టెన్స్ని తెలిపే దినోత్సవం కాబట్టి అక్టోబర్ 1 ఇక్కడ వ్యాగన్ డేగా గుర్తుపెట్టుకోవాలి. నవంబర్ 1 రాజ్యోత్సవ డే, కర్ణాటక ఫార్మేషన్ డే నవంబర్ 1. సో రాజ్యోత్సవ దినోత్సవంగా మనం చెప్పుకుంటా ఉన్నాం. సో కర్ణాటకకి సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు, కర్ణాటక గవర్నర్ ఎవరు, మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా సో కర్ణాటక, లేకపోతే కర్ణాటక ఫార్మేషన్ డే రాజ్యోత్సవ డే నవంబర్ 1. ఇదే నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, సో కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ. అయితే కేరళ అనేది కేరళ పిరవి డేగా జరుపుకోవడాన్ని గమనించాలి నవంబర్ 1. హర్యానా డే ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది, సో నవంబర్ 1. సో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మిల్క్ పెయిల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. హర్యానా ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే దాదాపుగా 2 గంటల సమాచారం హర్యానా గురించి మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ అనేది హర్యానాగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇటీవల కాలంలో చిత్తడి నేలలుగా గుర్తించబడినటువంటి 2 ప్రాంతాలు హర్యానా నుంచి ఉన్నాయి, అవేంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. 2 వెట్లాండ్స్ ఫ్రమ్ హర్యానా, you please comment in the comment section. Next, Ministry of Earth Sciences launches India's first manned ocean mission, Samudriyaan, at Chennai. So ikkada chudandi Jitendra Singh, Union Minister of State Jitendra Singh, ఈయన మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్గా మనం చెప్పుకుంటా ఉన్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి. సో ఎవరంటే మనకి జితేంద్ర సింగ్. చాలా ఇంపార్టెంట్ సముద్రయాన్, ఎందుకంటే దాదాపుగా 11,000 కిలోమీటర్ల లోతు వరకు కూడా వెళ్ళి చైనా వాళ్ళు ఒక వెహికల్ స్థానంలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని అధ్యయనం చేసి రావడం జరిగింది.
అందువల్ల ఇక్కడ సముద్రయాన్ ఈ సముద్రయాన్ అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇనిషియేటివ్ తీసుకున్నారు. సముద్రం యొక్క అడుగు భాగంలో వెహికల్స్ ని రూపొందించి అడుగు భాగానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎన్నింటిని అధ్యయనం చేయడం కోసం సముద్రయాన్ ఇండియా చేపట్టినటువంటి కార్యక్రమం. అలాగే మనకి గగనయాన్ మానవ సహిత అంతరిక్ష యాత్ర గగనయాన్. నెక్స్ట్ శుక్రయాన్, శుక్రుని మీదకి శుక్రగ్రహం మీదకి ఆటోమేటిక్గా మనకి స్పేస్ క్రాఫ్ట్ ద్వారా శుక్రగ్రహం అధ్యయనం కొరకు కూడా శుక్రయాన్ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా చంద్రయాన్ 1 చూసాం, చంద్రయాన్ 2 చూసాం. సో కాబట్టి ఇది సముద్రయాన్గా గుర్తుపెట్టుకోవచ్చు. చెన్నైలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ రీల్ అనే సంస్థ లాంచెస్ ఇండియాస్ లార్జెస్ట్ ల్యాండ్ఫిల్ బయోగ్యాస్ ప్లాంట్ హైదరాబాద్. చూడండి, మనం పల్లెటూళ్ళలో చెత్త కుప్పలు ఉంటాయి కొన్ని. సో ఆవు పేడ, గేదె పేడ, లేకపోతే గడ్డి, ఇవన్నీ మట్టి మచాను అంతా తీసుకెళ్ళి అక్కడ పడేస్తూ ఉంటారు. అయితే ఆ కుప్పను కనుక లోపల నుంచి కనుక తవ్వినట్లయితే ఒక రకమైనటువంటి గ్యాస్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మీథేన్. ల్యాండ్ ఫిల్ నుంచి వచ్చే గ్యాస్ మీథేన్. CO2 కూడా వస్తుంది, బట్ ప్రధానంగా మీథేన్ చెప్తాం. సో అందువల్ల ఇక్కడ బయోగ్యాస్ మీథేన్ జీవులు చెవి కారణంగా చెత్త పెంట నుంచి విడుదలయ్యే వాయువే ఆ మిథనోకోకస్ మిథనోబాసిలస్ అనే బ్యాక్టీరియా కారణంగా ఈ మీథేన్ ఉత్పత్తి అవ్వడం గమనించాలి. అలాగే మనకి గోబర్ గ్యాస్ పల్లెటూళ్ళలో ఏదైనా ఒక చిన్న ఒక చిన్న స్థలంగా కట్టి దానిలో పేడ గట్ట వేసి దాని నుంచి పైప్ పెట్టుకుంటే మనం గ్యాస్ కూడా ఉత్పత్తి చేసుకుంటాం. గోబర్ గ్యాస్ మీథేన్, బయోగ్యాస్, గోబర్ గ్యాస్, మార్ష్ గ్యాస్, ఫైర్ డ్యామ్ ఫైర్, అదేవిధంగా పశువులు నోట్ల నుంచి విడుదలయ్యే వాయువు, ఇటుకు బట్టీల నుంచి విడుదలయ్యే వాయువు, వరి పొలాల నుంచి విడుదలయ్యే వాయువు, సెప్టిక్ ట్యాంకర్ల నుంచి విడుదలయ్యే వాయువు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ బొగ్గు గనుల నుంచి విడుదలయ్యే వాయువు సీ బెడ్ మీథేన్ అంటాం. సో మీథేన్ సో వెరీ ఇంపార్టెంట్, ఈ రకంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ప్లాంట్ ఎక్కడ? హైదరాబాద్. నెక్స్ట్ ఫస్ట్ ఎవర్ ఫ్లోటింగ్ థియేటర్ అట్ దాల్ లేక్ జమ్మూ కాశ్మీర్. అదేంటో, మొత్తం జమ్మూ కాశ్మీర్ దాల్ లేకలో చాలా వరకు మనకి ఫస్ట్ ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ కానీ, ఫస్ట్ ఫ్లోటింగ్ వెజిటేబుల్ మార్కెట్ కానీ, కూరగాయల మార్కెట్ దాల్ లేక్ శ్రీనగర్లో. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ దాల్ లేక్లో దాల్ సరస్సు, మనకి జమ్మూ కాశ్మీర్లో చాలా రకాల సరస్సులు ఉన్నాయి, అందులో ఊలార్ కానీ దాల్ కానీ. ఈ దాల్ సరస్సులో ఫ్లోటింగ్ వెజిటేబుల్ మార్కెట్, ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీసు, నౌ సో ఫ్లోటింగ్ థియేటర్. చూడండి, పడవలు వేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తూ ఉన్నారు దాల్ సరస్సులో. ఇక్కడ ఉగ్రవాదం కూడా తగ్గడం జరిగింది, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ని ఏం చేస్తారో మనకి తెలిసిందే. ప్రస్తుతం అది కేంద్ర పాలిత ప్రాంతం, భవిష్యత్తులో కూడా దాన్ని రాష్ట్రంగా చేయడానికి కూడా ఆస్కారం అనేది ఉంది, లేదా భవిష్యత్తులో ఆజాద్ కాశ్మీర్ కూడా ఏర్పడడానికి ఆస్కారం ఉంది. పాక ఆక్రమిత కాశ్మీర్ దాన్ని కూడా కలిపేసుకుని మొత్తానికి ఒక ఆజాద్ కాశ్మీర్, మొత్తం అఖండ భారతదేశంలో భాగంగా ఈ జమ్మూ కాశ్మీర్, పాక ఆక్రమిత కాశ్మీర్ని కూడా మనం తెచ్చుకున్నట్లయితే పూర్తిగా జమ్మూ కాశ్మీర్ని మనం సొంతం చేసుకునే వాళ్ళం అవుతాం. ఆ దిశగా అడుగులు కూడా నెక్స్ట్ పడబోతా ఉన్నాయి మోడీ యొక్క గవర్నమెంట్లో. సో కాబట్టి ఇక్కడ ఈ జమ్మూ కాశ్మీర్లో దాల్ లేక్ అనగానే మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1 ఫ్లోటింగ్ వెజిటబుల్ మార్కెట్, నెంబర్ 2 ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్, నెంబర్ 3 ఫ్లోటింగ్ థియేటర్. దీంతోపాటు మనకి ఫ్లోటింగ్ నేషనల్ పార్క్, దట్ ఈస్ కీబుల్ లాంజావో నేషనల్ పార్క్. దట్ ఈస్ ద ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ద వరల్డ్, దట్ ఈస్ కీబుల్ లాంజావో నేషనల్ పార్క్ విచ్ ఇస్ ఇన్ మణిపూర్, తేలియాడే నేషనల్ పార్క్. అదేవిధంగా రష్యా తేలియాడే అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించింది, ఫ్లోటింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రష్యా. సో ఈ రకంగా మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది మనకి 2021 నవంబర్ 1 సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, ఇక్కడ ఫ్లోటింగ్ థియేటర్ అడగచ్చు, ఫ్లోటింగ్ వెజిటబుల్ మార్కెట్ అడగచ్చు, ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ అడగచ్చు, అదేవిధంగా మనకి ఫ్లోటింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అడగచ్చు, ఫ్లోటింగ్ నేషనల్ పార్క్, ద ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ద వరల్డ్, దట్ ఈస్ కీబుల్ లాంజావో నేషనల్ పార్క్ విచ్ ఇస్ ఇన్ మణిపూర్. నెక్స్ట్ అదేవిధంగా ఈ బయోగ్యాస్కి సంబంధించి, బయోగ్యాస్, గోబర్ గ్యాస్ చెప్పాను కదా, చాలా రకాల మీథేన్ పిలుస్తున్నాం. జితేంద్ర సింగ్ సముద్రయాన్, గగనయాన్, శుక్రయాన్, చంద్రయాన్ 1, చంద్రయాన్ 2. హర్యానా నవంబర్ 1 ఎగ్జామినేషన్, మనోహర్ లాల్ ఖట్టర్, బండారు దత్తాత్రేయ, సుల్తాన్పూర్, రాజ్యోత్సవ డే నవంబర్ 1 ఏమేమి ఉన్నాయి, పెరవీడే కేరళ, ఓల్డ్ వ్యాగన్ డే నవంబర్ 1 కానీ ఓల్డ్ వెజిటేరియన్ డే అక్టోబర్ 1,
నౌకాదళంలోకి P-15B తొలి నౌక డిసెంబర్ 4 కోచి కరంబీర్ సింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎన్నిసార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ, నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ, జూన్ 2 నవ్యాంధ్రప్రదేశ్, ఆగస్ట్ 29 తెలుగు భాషా దినోత్సవం, జూలై 8 వైఎస్ఆర్ జన్మదినం లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు దినోత్సవం. అంటార్కిటికా సంబంధించి లాంబర్ట్ ఫిషర్ గుర్తుపెట్టుకోవాలి, సియాచిన్ కూడా గుర్తుపెట్టుకోవాలి, గ్లాస్కో గ్లేషియర్, గ్లేషియర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరో మీరు కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియచేయండి. సో ఇది జనరల్గా మనకి ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి సమాచారం. ముఖ్యంగా ఈ రోమ్ G20కి సంబంధించి సమాచారం అంతా కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుండాలి. సో రాబోయే రోజుల్లో మీకు ఈ 2022 ఇండోనేషియా కానీ, 2023 ఇండియా కానీ, 2024 బ్రెజిల్ కానీ ఇలాంటివి అడగచ్చు. లేకపోతే ఈ COP26కి అధ్యక్షత వహించినటువంటి బ్రిటన్ మంత్రి అలోక్ శర్మ అడగచ్చు. లేకపోతే ISA ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ డైరెక్టర్ జనరల్ అజయ్ మాథుర్ అడగచ్చు. GGI అబ్రివేషన్ అడగచ్చు. నెక్స్ట్ ప్రపంచంలో ఎక్కువ కాలుష్యపూరిత నగరం హోటాన్, రెండవది ఘజియాబాద్, ఇండియాలోనూ కూడా మనకి ఘజియాబాద్ అత్యంత ఉష్ణ సంవత్సరం 2016, స్పెయిన్ ప్రధాని పేరు అడగచ్చు పెడ్రో సాంచెస్, బ్రిటన్ యువరాజు అడగచ్చు ప్రిన్స్ చార్లెస్. సో ఇది మనకి నవంబర్ 1 సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్. అయితే మళ్ళీ చెప్తున్నా మీకు, సో గణపతి ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. భవిష్యత్తులో మీకు చాలా గొప్ప గొప్ప అవకాశాలన్నీ కూడా ఈ యాప్లో, చదువుకునే ప్రతి విద్యార్థిని విద్యార్థికి ఈ యాప్లో మీరు చాలా అంశాలు అనేవి మీకు లభిస్తాయి. చాలా తక్కువ రేట్లో కూడా, రూపాయికి 2 రూపాయలకి కూడా మీకు పేపర్లు సో దీనిలో పెట్టడం జరుగుతుంది. దయచేసి మీతో పాటు 10 మందికి ఈ విషయాన్ని తెలియచేయండి. మనం నవంబర్ 1 నుంచి కంటిన్యూస్గా ఈ క్లాసెస్ని మీరు చూస్తూ ఉండండి. దీంతోపాటు మీరు గణపతి ఇన్స్టిట్యూట్ యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మీకు ఈరోజు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ మీద, రేపు మీకు ఆబ్జెక్టివ్ విధానంలో యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ వీడియో కంటెంట్ దానిలో మీకు అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. న్యూమరస్ క్వశ్చన్స్ ఇటు అక్టోబర్ నెలకి సంబంధించి, నవంబర్ 1కి సంబంధించి చాలా విభిన్నమైనటువంటి రీతిలో మీకు బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా యాప్లో మీకు కరెంట్ అఫైర్స్. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్గా మీరు గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తా ఉన్నాను. ఎప్పుడు మీ విజయాన్ని కోరుకునే మీ సొంత అన్నయ్య గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ. మీచి టుమారో.